ఇరవై రోజుల క్రితం వచ్చినటువంటి నాగబాబునే మీ అన్న కాపాడతాడా? ఆల్రెడీ పార్టీ పెట్టి చెమ్మా చెక్క ఇదే సైరా నరసింహారెడ్డి అని గత చరిత్రలో తీసుకుంటూ మేకప్ వేసుకుని తిరుగుతున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి కాపాడతాడా మమ్మల్ని? మా ప్రాణాల మీద, మా యొక్క స్థిరత్వాన్ని, మా యొక్క జీవితాల మీద మీరు ఆడుకుంటారా? ఇక్కడ మీరు ఆడుకున్నా కూడా, మీరు రెచ్చగొట్టినా కూడా కేసీఆర్ గారు మమ్మల్ని ఏదో చేస్తారు, మా ఆస్తుల మీద దాడి చేస్తారు, లేదా మమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు అనుకోవడం పిచ్చి పొరపాటు. మీ ఇద్దరంత కుచింత స్వభావం ఆయనకి లేదు రాదు. ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? సినిమా ఫీల్డ్లో ఎట్లా సక్సెస్ఫుల్గా ఉండాలనేది నేర్చుకోవాలి. ఎన్ని సక్సెస్లు ఇచ్చారు మీరు? ఏమి సక్సెస్లు ఇచ్చారు చెప్పండి. నేను గనక నోరు తెరిస్తే ఎలక్షన్ తర్వాత నవరంధ్రాలు మూసుకోవాల్సి వస్తుంది. కంప్లీట్గా నోరు ఓపెన్ చేయించొద్దు పవన్ కళ్యాణ్ గారు, దయచేసి చెప్తున్నాను మీకు. మీకు, మీ కుటుంబ సభ్యులకి, మీరు ఏ పార్టీతో అయితే చేతులు గెలిపారో ఆ పార్టీ సభ్యులందరికీ కూడా పేరు పేరున చెప్తున్నాను, ఓపెన్ చేయించుకోవద్దు. చక్కగా పార్టీ పెట్టుకున్నారండి మీరు, తప్పులేదు. మీ సిద్ధాంతం చెప్పండి. అక్కడికి వచ్చే రంగాని ముక్కలు ముక్కలుగా నరికినటువంటి విజయవాడ నడి బొడ్డులో నువ్వేం మాట్లాడతావు? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావా? ఆయన నీలాగే కొత్త పార్టీ పెట్టుకున్నాడు. నవరత్నాలు అనే ఒక అద్భుతమైనటువంటి ఓ పథకాలు ప్రజల దగ్గరికి తీసుకెళ్తూ 3000 చిల్లర కిలోమీటర్లు రాత్రింబగళ్ళు తిరిగి కష్టపడ్డాడు. తండ్రి లేడు, బాబాయ్ చచ్చిపోతే ఆనందేస్తారు, ఎయిర్పోర్ట్లో దాడి చేస్తే అతనికే అతనే పొడుచుకున్నాడంటారు, ఇంకా రేపు విషయం దాకా కూడా చచ్చిపోతాడు అతను. ఏంటండి మాట్లాడేది? నోటికి హద్దు పొద్దులు ఉన్నాయా? ఆయన ఒక పార్టీ పెట్టుకున్నాడు, ఒక ఎజెండా పెట్టుకున్నాడు, ఒక నవరత్నాలు అనేది ప్రజలకు ఏం చేస్తాడో ఒక క్లారిటీ ఉంది, నడిచాడు, కష్టపడి తిరిగాడు. ఓటర్లు రేపు ఎట్లా డిసైడ్ అయ్యారో మీకు తెలీదు. May 22, 23 టీవీల ముందు కూర్చుంటే గుండెలు పగిలిపోతాయి ఒక్కొక్కరికి. అంత మేజార్టీతో గెలవబోతున్నాడు, ఎంత దాచిపెట్టుకున్నారు ఓటుని. నేను అప్పటికే ఇప్పటికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇంతవరకు నా క్యాస్ట్ ఏదో ఎంటైర్ ఆంధ్ర రాష్ట్రంలో కానీ 2 రాష్ట్రాల సినిమా ఫీల్డ్లో ఎవరికీ కూడా నా కులం ఏంటో తెలియదు. ఇప్పుడు చెప్తున్నాను, నేను పవన్ కళ్యాణ్ గారు మీలాగే కాపు బిడ్డని. మా ఇంటి పేరు ఆకుల, ఆకుల చిన్ని కృష్ణ, మాది తెనాలి నడిబొడ్డు. మా ఇంటి పేరు మీదే మా తెనాల్లో మార్కెట్లో ఆకుల వారి వీధి ఉంది. అంత మంచి గొప్ప ఫ్యామిలీలో పుట్టిన వ్యక్తిని నేను, గుర్తుపెట్టుకోండి. కానీ ఎప్పుడు క్యాస్ట్ గురించి మాట్లాడలేదు. మీరు అనుకుంటున్నారేమో, టిక్కెట్ కొన్న ప్రతి ఒక్కడు 100 టిక్కెట్లో 75% కాపు కులస్తులే. ఆ కాపు కులస్తులు ఓట్లు కొని వాటిని తీసుకొని కోట్ల కోటీశ్వరులైపోయి కోట్లాది కోట్ల రూపాయలు సంపాదించి ఎవరికైనా ఒక ఇండస్ట్రీ పెట్టారా మీరు? స్ట్రైట్ క్వశ్చన్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఒక ఫిలిం స్టూడియో పెట్టారా? ఎవరికైనా మీ సినిమా చూసినటువంటి ఎవరికైనా, ఏ మీరైనా నటులు, మీ అభిమానులు నటులు లేరా, డాన్సర్లు లేరా, ఫైటర్లు లేరా, నటించేవాళ్ళు లేరా? ఎవరికైనా ఇన్ని సంవత్సరాల 30 సంవత్సరాల చరిత్రలో ఇన్నాళ్ళయింది ఇండస్ట్రీకి వచ్చి, ఇన్ని సంవత్సరాలు అయింది సీనియారిటీ అని మాట్లాడే మీకు ఎప్పుడు కూడా సినిమా చూసేవాళ్ళలో కూడా కళాకారులు ఉంటాడని మీకు ఎప్పుడు అనిపించలేదా? ఒక బ్యానర్ పెట్టి, ఒక సంస్థ పెట్టి, ఒక కొత్త కాపు కుర్రోడ్నో, లేకపోతే ఒక బీసీ కుర్రోడ్నో, ఒక దళిత కుర్రోడ్నో హీరోని చేసి, అయ్యా మీలో కూడా నటులున్నారు, నేను ఇంకా రిటైర్ అయిపోతున్నాను, ఈ స్టూడియో అంతా మీకు అంకితం అని ఏమన్నా పెద్ద లోక కళ్యాణం కోసం, సినిమా ఫీల్డ్ కళ్యాణం కోసం ఏమైనా చేశారా? యా నవరంధ్రాలు, నవరంధ్రాలు అని కూడా మాట్లాడాడు. వాడు నోరు తెరిస్తే అంట నవరంధ్రాలు మూసుకోవాలంట మెగా ఫ్యామిలీ మొత్తం. వెళ్ళి ఇప్పుడే కాదంట, ఎలక్షన్స్ తర్వాత కూడా వస్తాడంట. వాడు పవన్ కళ్యాణ్కి సినిమాలు తీయటం నేర్చుకో ముందు ఎలా తీయాలో నీ జ్ఞానం ఎంత తెలుస్తుంది? అజ్ఞాతవాసి రాజకీయాల్లోకి వచ్చే ముందు అజ్ఞాతవాసి లాంటి సినిమా తీసుకొచ్చావు, నువ్వేంటో అనేది పవన్ కళ్యాణ్ వాడాడు. ఇంకా వాటర్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉన్నప్పుడంట పైన ఎగువన ఉన్న స్టేట్లో పైనుంచి వాటర్ కిందకి రావాలి కాబట్టి వాళ్ళందరూ అంట చేతులు కట్టుకుని తలదించుకొని ఉండాల్సిందే అంట. కింద స్టేట్లో పైన ఉన్న స్టేట్లకి తలదించుకొని ఉండాల్సిందే అంట. ఈ ముండమోపిగాడు మాట్లాడినటువంటి ప్రతి మాటకు నేను సమాధానం చెప్పబోతున్నాను నాదైన వేలోనే. రైట్, ముందుగా వాడు అంటాడు సిబిఎంతో అంట పొత్తుందంట,
ఎవరు చూశాడరా సిబిఐ అంత పొత్తుందని? ఎలా తెలిసిందిరా నీకు? అన్నం తింటున్నావు కడుపు గడ్డి తింటున్నావురా చెన్నికృష్ణ. రెండోది, వీడు గంగోత్రి ఇచ్చాడంట, బిజీ టైంలో గంగోత్రి ఇచ్చాడంట. అరే నేను అడుగుతా ఉన్నానరా, నీకు గంగోత్రి టైంలో బిజీ షెడ్యూల్ ఏముంది చెప్పరా? నీకు అసలు సినిమాలు ఏమున్నాయి చెప్పు ఆ టైంలో. నువ్వు ఒక రైటర్ అనుకుంటున్నావా, డైరెక్టర్ అనుకుంటున్నావా? అసలు గంగోత్రికి డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు కాబట్టి ఆ సినిమా ఇచ్చారా? నిన్ను చూసి, నీ మొహాన్ని చూసి అల్లు అర్జున్ లాంటి, అంటే ప్రొడ్యూసర్ వాళ్ళే పెట్టుకునేటప్పుడు, అల్లు అర్జున్ లాంటి కొత్త హీరోని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు నీ మొహాన్ని చూసి సినిమా ఇస్తారంటరా లఫూట్గా? నీకు అర్థమవుతుందారా ఏం మాట్లాడతావు? నువ్వు నోరు ధరిస్తే నవరంధ్రాలు మూసుకోవాలా? నీకు ఎన్ని రంధ్రాలు ఉన్నాయా నీ బాడీలో? నీ బాడీలో ఎన్ని రంధ్రాలు ఉన్నాయి? నువ్వు కూడా ఒక శ్రీరెడ్డి లాగా తయారా? విషయం గక్కావు ఎందుకురా? విషయం గక్కావు ఎందుకు? నువ్వు కాపువా? కాపు అయితే కాపులు వీళ్ళ వైపు తిరుగుతున్నారా? కాపులు వీళ్ళ వైపు తిరిగితే గంటా శ్రీనివాసరావు ఎవరు? గంటా శ్రీనివాసరావు ఎవడరా? ఎవడు గంటా శ్రీనివాసరావు? అవంతి శ్రీనివాస్ ఎవరు? అమంచు కృష్ణమోహన్ ఎవరు? ఎక్కడున్నారా వాళ్ళందరూ? కాపులు ఎక్కడున్నారా? నువ్వెక్కడున్నావురా? నువ్వెక్కడున్నావురా? ఒక కాపు అంటున్నావురా? కాపులు కాపుగా అయ్యటమే కాదురా, కాళ్ళు కూడా ఎరగొడతారా నీలాంటి కుక్కలకి? నీలాంటి కుక్కల కాళ్ళు కూడా ఎరగొడతారా సన్నాసి? ఏమంటావురా నువ్వు? నువ్వు వీళ్ళకి సినిమాలు ఎలా తీయాలో నేర్చుకోవాలి నీ దగ్గర. అలాగే ఇండస్ట్రీలు పెట్టలేదు, ఎవరికి ఎంతమందికి అవకాశాలు ఇవ్వలేదు, ఫ్లాపులు సినిమాలు తీశారు, మేకప్లు వేసుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. అరే ఇదే మాట నువ్వు మోహన్ బాబునో నందమూరి ఫ్యామిలీనో అడిగావంటరా? ఒక దళితుడికి, దళితుడిని తెచ్చి సినిమా హీరోని ఎందుకు చేయలేదు సొంత బ్యానర్ పెట్టి? లేకపోతే బీసీ వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు చేయలేదు అంటున్నావు? మోహన్ బాబుని అడిగావు ఇదే మాట? అడిగేదమ్ముందా నీకు? నందమూరి వాళ్ళని అడిగావు వెళ్ళి అడిగావురా నువ్వు? అడిగే దమ్ముందంటరా? జగన్మోహన్ రెడ్డి సూపరా డూపరా, రేపు మొత్తం ఆయన క్లీన్ చేయబోతున్నాడా? క్లీన్ చేయండి రా, రోడ్లన్నీ క్లీన్ చేయండి రా. వచ్చి రోడ్లు మొత్తం ఖాళీగా ఉన్నాయి, రోడ్లు మొత్తం, మా రోడ్లు కూడా దీని అమ్మ జీవితం మొత్తం డస్టే, మొత్తం డస్ట్ రాళ్ళు రోడ్ల మీద. ఎక్కడ పెడితే అక్కడ కారు వెనక్కి తీయడానికి కూడా నాకు ప్లేస్ ఉండట్లా, కారు పార్కింగ్ పెట్టుకోవడానికి కూడా ఉండట్లా. క్లీన్ చేయండి మొత్తం, వచ్చి రోడ్లన్నీ క్లీన్ చేస్తారు. మీరు ఏం క్లీన్ చేస్తారు? మీరు క్లీన్ చేస్తుంటే ఎదురోళ్ళు చేతులు కట్టుకుని కామ్గా చవటల్లాగా దద్దమ్మల్లాగా కూర్చుంటారు. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడరా ఇప్పుడు? మెగాస్టార్ గురించి మాట్లాడుతున్నావు నువ్వు విషయంగా? ఇప్పుడు నువ్వు నిజంగా రాజకీయాలు మాట్లాడాలనుకుంటే రాజకీయంగా మాట్లాడు. పవన్ కళ్యాణ్ ఎందుకన్నావు తెలంగాణ గురించి అంతవరకు మాట్లాడరా? అంతవరకు ఎవడైనా ఆన్సర్ చేస్తారు? రాజకీయాలు కాకుండా మెగాస్టార్ చెమ్మచెక్క సైరా సినిమా తీసుకుని రోడ్ల మీద మేకప్ వేసుకుని తిరుగుతున్నారు. 200 కోట్ల పైగా సినిమా పెట్టుబడి పెట్టి ఆయన రెమ్యునేషన్ కాకుండా దగ్గర దగ్గర 250 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఒక సినిమా తీస్తా ఉంటే నీకు ఆయన చెమ్మచెక్కలాగా రోడ్ల మీద మేకప్ వేసుకొని తిరుగుతున్నాడు? అదే మేకప్ వేసుకునే ఫీల్డ్లోనే కదా నువ్వు ఉన్నావు, విషయం గక్కావు. నువ్వు ఒక మనిషివేనా? ఒక మనిషికేనా నువ్వు పుట్టిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నీకు వాళ్ళు చాలా తీరని అన్యాయం చేశారా? నువ్వే కదరా కుక్క చెప్పావు. ఏమని చెప్పావు? బద్రీనాథ్ సమయంలో నేను చాలా కష్టాల్లో ఉంటే 10 లక్షల రూపాయలు చెక్కు నాకు ఇచ్చి వెళ్ళిపో నువ్వు అక్కడికి వెళ్ళి కథ రాసుకొని రెడీ. ఏ స్టోరీ ఇచ్చావురా నువ్వు బద్రీనాథ్కి? ఇంద్ర నిన్ను చూసి ఆడిందా? ఇంద్ర నిన్ను చూసి ఆడింది. ఇక వీగోపాల్ ఏం చెప్పుకోవాలరా? బీగోపాల్ ఏం చెప్పుకోవాలి? నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, లారీ డ్రైవరు, రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి టాప్ మోస్ట్ హిట్లు బాలకృష్ణకి ఇచ్చాడు, ఆయన ఏం చెప్పుకోవాలి? ఇంకా బీగోపాల్ ఏం చెప్పుకోవాలి? బీగోపాల్ ఏం చెప్పుకోవాలి? వినాయక్ ఏం చెప్పుకోవాలి? లేకపోతే రాజమౌళి ఏం చెప్పుకోవాలి? మొత్తం చెన్నికృష్ణ నుంచే వచ్చిందా? అసలు నీ బతుకు ఒక రైటర్ అయితే ఈ రోజు నీకు సినిమాలు లేకుండా ఉంటాయా? ఒక్క సినిమా ఉందా నీకు? అన్నం తినే ఏ ప్రొడ్యూసర్ అయినా నీ మొహానికి సినిమా ఇస్తున్నారా? నువ్వెంత, నీ కథ ఎంత, నీ బతుకు ఎంత అర్థమవుతుందా నీకు? మెగాస్టార్ ఫ్యామిలీని పెట్టుకుని నాకు ఎక్కడ కోపం రాలా? నువ్వు అన్న మాటలు, నవరంధ్రాలు మూసుకోవాలి, చెమ్మచెక్క సైరా సినిమా ఎవడో జీవిత చరిత్ర తీసుకొని తీస్తున్నాడా? ఎవడో జీవిత చరిత్ర తీసుకొని తీస్తున్నాడా? అంటే సొంత ఇంట్లో మనుషులు అయితేనో, లేకపోతే సొంత అన్నదమ్ములు జీవిత చరిత్రలు అయితే తీయాలా? వేరే వాళ్ళు తీయకూడదా? గతంలో జీవిత చరిత్రలు తీసినటువంటి మోహన్ బాబు గారు, పరిటాల రవి ఇండైరెక్ట్గా తీశారు కదా, అలాంటి వాళ్ళ మీద నువ్వు ఎందుకు మాట్లాడవరా? ఎందుకు ఇంటికి వచ్చి కాల్ చేస్తాడనా? వీళ్ళైతే సాఫ్ట్ కార్నర్ కాబట్టి ఎన్ని తిట్టినా పడుంటారు కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావా? పోసాని మాట్లాడాడంటే పోసాని ఒక పార్టీలో ఉన్నాడు, పార్టీ తీర్థం తీసుకున్నాడు, నేను ఆ పార్టీ సపోర్టర్ ఫస్ట్ నుంచి మాట్లాడుతూనే ఉన్నాడు. పోసాని కూడా ఓ పిచ్చి సన్నాసి, వాడిని ఎవరు పట్టించుకోడు, అన్ని పార్టీలు మారుతాడు, అది అన్ని పార్టీలు మారుతాడు. స్టార్టింగ్లో హరికృష్ణ అన్నాడు, నందమూరి హరికృష్ణ దగ్గరికి వెళ్ళాడు, తర్వాత చంద్రబాబు అన్నాడు, ఆ తర్వాత మొన్నల్లి ప్రజారాజ్యం అన్నాడు, ఆ తర్వాత ప్రజారాజ్యం తర్వాత వైఎస్ఆర్ అన్నాడు, మళ్ళీ వైఎస్ఆర్ని తిట్టాడు, మళ్ళీ వచ్చాడు ఆ పోసాని పిచ్చే పిచ్చోడు గురించి.
మాట్లాడుకోవటం టైం వేస్ట్. వాడు అని మాట్లాడుకుంటా రాజా అని చెప్పి మాట్లాడుకుంటా, ఆడికి నాయకు లేకపోతే ఆడి బతికేందో మనకు తెలిసేది లేకనే ఆడి గురించి అనవసరం. ఇట్లాంటి చిన్న కృష్ణ పెద్ద పెద్ద కృష్ణాల గురించి మాట్లాడదాం, జాగ్రత్తగా ఉండమని చెప్పి ఒక చిన్న హెచ్చరిక నాన్న. తర్వాత నువ్వు మాట్లాడితే మేము కూడా మాట్లాడతాం, జాగ్రత్తగా ఉండాల్సిందిగా మనమే చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, మాట్లాడతాం అనుకుంటున్నాను నేను. జై హింద్ చిన్న కృష్ణ, జాగ్రత్త అమ్మా. బీపీలు ఆవేశాలు నీకే కాదు నాన్న, నాకు కూడా చాలా హై బీపీ ఉంది, హై బీపీ ఉంది. 80/120 కాదు, వెళ్ళిపోయింది నాకు 200కి వెళ్ళింది బీపీ. జాగ్రత్త. ఓకే మరి, అర్థమైంది అనుకుంటా. దయచేసి ఎవరైనా కాంటాక్ట్ ఉంటే చిన్న కృష్ణది అడిగి పంపించండి, వాడు వింటాడు చూద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.